ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి అందరూ ఆహా ఓహో అంటున్న వేళ టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్ కృత్రిమ మేధ ఎంత మంచిదో అంత డేంజర్ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో ఈ పెద్దోళ్లంతే సంచలనం కోసం ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారంటూ కొందరు కామెంట్ చేశారు అప్పుడు ఆయన ఏమన్నాడో ఇప్పుడు అలాగే జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైబర్ నేరకాళ్లకు లేటెస్ట్ ఆయుధమైంది కేరళలో జరిగిన ఓ ఉదంతం అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తోంది ఇంతకీ ఏం జరిగింది ఫేక్ టెక్నాలజీ వాడటం అంటే ఒకప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ప్రోగ్రామింగ్ చేసే వాళ్లకు మాత్రమే వీలయ్యేది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జోరు పెరిగి ఫేస్ మార్కింగ్ సాఫ్ట్వేర్లు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసిన వేళ దీన్ని ఉపయోగించుకుని జనాలను మోసం చేసేందుకు సైబర్ క్రిమినల్స్ వెంటనే రంగంలోకి దిగిపోయారు కొందరు శాడిజంతో చేస్తే కొందరు డబ్బు సంపాదనకు ఈ ప్రక్రియను ఉపయోగించుకునే పనిలో పడ్డారు పాన్ ఇండియా స్టార్ రష్మిక ఫేమస్ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ డీ ఫేక్ వీడియో ఫోటోల బారిన పడ్డారు ఇదేం తలనొప్పి అంటూ నెత్తి నోరు బాదుకున్నారు అయితే ఈ వ్యవహారం సెలబ్రిటీలతోనే ఆగకుండా సామాన్యుల ముంచే దిశగా కూడా ముందుకు కదిలింది కేరళ రాష్ట్రం కొచికోడ్కు చెందిన రాధాకృష్ణన్ అనే ఓ వ్యక్తి కోల్ ఇండియాలో పనిచేసి రిటైర్ అయ్యారు ఆ సంస్థలో ఆయనతో కలిసి వేణుకుమార్ అనే ఓ ఉద్యోగి కూడా పనిచేశారు వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకోవటం జరిగేది ఈ నేపథ్యంలో ఇటీవల రాధాకృష్ణన్కు తన స్నేహితుడు వేణు కుమార్ నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది తాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నానని ఇండియాలో ఉన్న తన చెల్లికి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలని అయితే అందుకు ఓ నలభై వేల రూపాయలు తగ్గాయని వాటిని పంపిస్తే ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చిన తర్వాత రిటర్న్ చేస్తానని ఆయన ఫ్రెండ్కు రిక్వెస్ట్ చేశాడు కష్టంలో ఉన్న మిత్రుణ్ణి ఆదుకునేందుకు రాధాకృష్ణన్ వెంటనే అతను చెప్పిన గూగుల్ పే నెంబర్కు ముప్పై వేలు పంపించేశాడు అది జరిగిన సాయంత్రమే మళ్ళీ రాధాకృష్ణన్కు మరో వీడియో కాల్ వచ్చింది అతను పంపిన ముప్పై వేలు చాలలేదని మరో ముప్పై వేలు పంపాలన్నది ఆ కాల్ సారాంశం ఈ కాల్ చూసిన తర్వాత రాధాకృష్ణన్కు డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిది రిటైర్డ్ ఎంప్లాయీస్ గ్రూప్ నుంచి తన మిత్రుడి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఆ నెంబర్కు వాయిస్ కాల్ చేశాడు ఆ కాల్ ద్వారా తన మిత్రుడు దుబాయ్లో లేడని తాను ఏపీలో ఉన్నానని చెప్పడంతో నిర్ఘాంతపోయాడు వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు వారు రాధాకృష్ణన్కు వచ్చిన కాల్ డీ ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు ఈ మోసం గుజరాత్ కు చెందిన మర్తూజు మియా కుషాల్ షా అనే వారు చేస్తున్నట్లు కనుగొన్నారు మర్తూజు మియాను పట్టేశారు విషయం తెలిసి కుషాల్ షా పారిపోయాడు సో వ్యూవర్స్ వీడియో కాల్ అయినా ఫేస్బుక్ లో అయినా డబ్బుల గురించి వచ్చే రిక్వెస్ట్ల విషయంలో మాత్రం కాస్త ఎంక్వైరీ జరిపి సాయం చేయటం మంచిదని పోలీసులు అంటున్నారు సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి